ఏం సందేహం లేదు. ఇకపోతే ఆ పొలిటికల్ ఇష్యూకి వచ్చినట్టయితే మంగళవారం తర్వాత బుధవారం నాడు మనం కూర్చుందామని చెప్పాడు మళ్ళీ మమ్మల్ని. కానీ కొన్ని యూట్యూబ్లో అనండి, కొన్ని తప్పుడు వార్తలు వస్తున్నాయి, దయచేసి వాటిని ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ, సుదీర్ఘకాలం ఉన్నటువంటి పార్టీ, కాంగ్రెస్కు ఓట్లు వేసేస్తాం మేము నిలవడం అనైతే వదంతులు వస్తున్నాయి, అది తప్పు, అది వాస్తవం కాదు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేనేదన్నా ఇష్యూ ఉంటే మీకు చెప్తాను తప్ప, ఇట్లా అంటే ఎవరు పడితే వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని మీడియా మిత్రులు కన్ఫ్యూజ్ చేయకండి అనేదే మీ ద్వారా కోరడం జరుగుతుంది. మేము తప్పకుండా కాంటాక్ట్ చేస్తున్నాం, మేము అనుకున్న పంతలో కాంటాక్ట్ చేస్తున్నాం. దాదాపు గతంలో 30 మంది లిస్టు, 30 మందిని చంద్రబాబు నాయుడు గారు విడివిడిగా మాట్లాడినటువంటి సందర్భం, అది కాకుండా 87 మంది లిస్ట్ ఇంకా మా దగ్గర ఉంది, వాటిని కూడా సర్వే చేస్తున్నాం. ఇది కాక మిగతా పార్టీల నుండి మరి తెలుగుదేశం వరకు రావడానికి సిద్ధంగా ఉండు, అది ఆపాలన్న దురుద్దేశంతో తప్పుడు వదంతులు సృష్టిస్తారు కాంగ్రెస్కు చెప్తామని. తెలుగుదేశం పార్టీ దృఢంగా ఉంది, బలంగా ఉంది, అందులో ఇప్పుడు ఏ పంతలో ఉందో మీరు గమనించాలి. కాంగ్రెస్ మాకంటే బలంగా ఉందని మేము అనుకుంటలేము. తప్పకుండా తెలుగుదేశం అన్నింటిలో పోటీ చేస్తుంది. అదే కాకుండా రీసెంట్లీగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా ఇక్కడ స్టేట్ అధ్యక్షుడు నా దగ్గర రావడం జరిగింది, అది జాతీయ అధ్యక్షుడు వాళ్ళ నిర్ణయం ఉంటుంది, ఆయనతో మాట్లాడినాక చెప్తామని చెప్పినాం. పవన్ కళ్యాణ్ గారు మిగతా పార్టీలు మా దగ్గరికి అలయన్స్కి వస్తున్నప్పుడు మేము వాళ్ళకే సరిగ్గా సంధిస్తలేము. ఈ దూరలేమో కాంగ్రెస్ చేస్తుంది, కాంగ్రెస్ ఏమో ఉద్దార్కం చేసిందో నాకు తెలియదు ఇప్పుడు. తెలుగుదేశం తప్పకుండా రంగంలో ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది, గెలుస్తున్నాం మనం. ఎందుకంటే అత్యవసరంగా రాగానే, నిన్న చాలా లేట్ అయింది మాకు, రాగానే ఈ ఇష్యూ చేద్దామని సోమవారం నాడు అందుకుంటే టైం పెట్టినాం. మన మిత్రుల్లోపలే ఎవరు వచ్చినా దయచేసి నన్ను సంప్రదించిన కనీసం నన్ను అడగండి. జ్ఞానేశ్వర్ నోటి నుండి ఏదన్నా వెళ్తే అది మీరు రాయండి దయచేసి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అంటే మాత్రం దయచేసి బాగుండదు. కనుక ఎక్కడైనా కానీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టు విషయంలో ఎక్కడ తీసిపోకుండా తెలంగాణలో బ్రహ్మాండమైన నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అది కాకుండా కూడా ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు